విచారణకు మాజీ ప్రిన్సిపల్. కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారంపై సిబిఐ దర్యాప్తు ముమ్మరమైంది. ఘటన జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ జోష్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను అధికారులు విచారిస్తుండడం. మరోవైపు ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు విధులను బహిష్కరించారు. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ న్యాయం కోసం ఆందోళనకు దిగారు. దీంతో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలు నిలిపించిపోయాయి. టీజీలోని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు కోర్టులతో తమకు నివాళులర్పించారు. అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్పై వస్తున్న వార్తలను కోల్కతా సిపి వినీత్ ఖండించారు. బాధితురాలు శరీరంలో 150 గ్రాములు వీరు లభించిందని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని తాము ఆమె కుటుంబానికి తెలిపామన్నది అవాస్తవమన్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్పై అత్యాచార పాటల నేపథ్యంలో ఆందోళన చేపడిన వైద్యుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది. డెంగ్యూ మలేరియా కేసులు పెరుగుతున్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెంటనే విధుల్లో చేరాలని కోరింది.